నూతన సంవత్సరం రోజున దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. స్కూటీపై వెళుతున్న 23 ఏళ్ల యువతిని ఢీకొట్టిన కారు 3 కిలోమీటర్ల వరకు ఈడ్చుకు వెళ్లింది. తీవ్ర గాయాలైన యువతి మృతి చెందినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కిలోమీటర్ల మేర యువతిని ఈడ్చుకు వెళ్తుండటంతో కారు ఆమె శరీరం ఛిద్రమైనట్లు పోలీసులు తెలిపారు. ఇక రోహిణి ప్రాంతంలోని కాంజావాల్ నుంచి కుతుబ్ ఘాట్ వైపు వెళుతున్న కారు యువతిని ఈడ్చుకు వెళ్ళినట్లు పోలీసులకు సమాచారం అందించడంతో అన్ని చెక్ పోస్టులను అలర్ట్ చేశారు పోలీసులు. అలర్ట్ అయి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు రోడ్డుపై యువతి మృతదేహం పడి ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. కారు నంబరు ఆధారంగా వాహనాన్ని గుర్తించిన పోలీసులు అందులో ప్రయాణిస్తున్న 5 గురిని అరెస్టు చేశారు. ప్రమాద సమయంలో వారు మత్తులో ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.